మాది గండిపేట అండి. ఇది మూసీ ఇష్యూ మీదనే మాకు ప్రాబ్లం ఉందండి. మ్యూసీ బ్యూటిఫికేషన్ చేస్తామంటున్నారు, బట్ ఫస్ట్ ఏంటంటే వాటర్ క్లీనింగ్ అంతా చేసిన తర్వాత కదా ఇది, ఫస్ట్ ప్రజలకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? అవన్నీ అలానే ఉంచి చేయొచ్చు కదా, మాది అక్రమాలు అస్సలు కాదండి. మేము అందరం లీగల్గా అన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి మేము చేసాము. లైక్ మాకు లోన్స్ ఉన్నాయి, రిజిస్టర్ అయ్యింది, అన్ని పట్టా ల్యాండ్స్ ఇవన్నీ ఇట్లా ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మీకు 2 BHK అంటే మాకు ఎందుకండి? మొత్తం లేకుండా గరీబ్లో రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మాకెందుకు? ఉన్న వాళ్ళని బయటకు తెచ్చి 2 BHK అంటే మేము ఏం చేసుకుంటామండి? లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ ప్రాజెక్ట్ ఏందండి? మూసి బ్యూటిఫికేషన్ అంటే చెయ్యండి, ఏంటి వాళ్ళు ఉన్న చెత్త అంతా తీసేసి దాన్ని క్లీన్గా చేసి ప్రజలకు ఉపయోగపడే నీరు లాగా చెయ్యండి. దానికి ఎవ్వరం మేము రివర్స్ కాదు, ఆపోజిషన్ కాదు. గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఫస్ట్ మా బాధను అర్థం చేసుకోండి, జీవితాంతం మేము కష్టపడాలి. ఇప్పుడు ఇల్లు పోయినా కూడా నాకు ఇంకో 60 లక్షల లోన్ ఉందండి, 30 సంవత్సరాలు కట్టాలంట. ఇల్లు లేకుండా నేను లోన్ ఎట్లా కడతాము? మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చిన్న పిల్లల్ని వదిలేసి నేను ఇక్కడికి వచ్చిన, 2 సంవత్సరాలు ఇంకా కాలేదు, పిల్లలు ఇద్దరు ట్విన్స్ వదిలేసి వచ్చిన నేను, ఎవరికి బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు వినేలాగా లేరు, విన్నా ఆగేలాగా లేరు. మేము ఏం చెయ్యాలి? ఇదండి మా పరిస్థితి. పునరావాసం కింద అదే డబుల్ బెడ్రూమ్ కూడా అదే అండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము పిల్లలకి, నాకు ఏ ప్రాపర్టీ లేదండి, జాబులు ఇద్దరం కష్టపడుకుంటూ చేసుకుంటూ చిన్న చిన్నవి చేసుకుంటూ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇచ్చేసి మిగిలిందంతా లోన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏంటి, వాళ్ళే ఇల్లు పిల్లలకి జీవితాంతం ఉంటుంది, ఒక అసెట్ లాగా, అది తప్ప ఏం లేదు. ఇప్పుడు అది కూడా కూల్చేస్తే ఏంటి, మళ్ళీ సున్నాలో కాదు మేము వచ్చేది, మైనస్లోకి వెళ్ళిపోవాలి. 30 సంవత్సరాల లోన్ మా జీవితం మొత్తం ఇందులోకే అయిపోతుంది కట్టడానికి. ఇల్లు లేకుండా మేము కట్టాలి లోన్, అదండి మా బాధ. అవునండి, కలిసి కనీసం మా బాధ మేము చెప్పుకోవడానికి వచ్చామండి. ఎవరు రాలేదు, మేమే కనీసం చెప్పుకుందామని వచ్చాము. చెప్పండి. మేము గండిపేట మూసీ బ్యూటిఫికేషన్ సుందరీకరణ బాధితులం అండి. అక్కడ మాకు 2018 నుంచి మేము ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మాకు అక్కడ లేఅవుట్ పర్మిషన్ వచ్చింది, LRS ప్రాపర్గా వచ్చింది, తర్వాత బ్యాంక్ లీగల్గా లోన్స్ శాంక్షన్ చేసింది. మేము అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ ఈఎంఐస్ కడుతున్నాం, ఇంకా 22 ఇయర్స్ మాకు ఈఎంఐస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మీరు బఫర్ జోన్లో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటే ఎక్కడికి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని? చెప్పండి, ఏదైనా కాలేజీలో మీరు బఫర్ రివర్ బెడ్లో ఉన్నాయి తీసేయమంటే ఆ పిల్లల జీవితాలు నాశనం అయితే అంటున్నారే. మరి ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, మా హస్బెండ్లు జాబ్ చేస్తున్నారు, ఎక్కడో మీరు డబుల్ బెడ్రూమ్లో ఇస్తే అక్కడుండి వాళ్ళు ఎక్కడ ఆఫీసుకు పోతారు, ఎక్కడ జాబులు చేస్తారు? మేము ఇల్లు పోయినా కానీ లోన్లు, ఇల్లు లేకుండా లోన్లు ఎన్ని సంవత్సరాలైనా ఎలా కట్టాలి మీరు చెప్పండి? దీని ట్యాక్స్ అప్పటి నుంచి, ఇల్లు ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం, ప్రతి ఇయర్ మేము ట్యాక్స్ లీగల్గా పే చేస్తున్నాం కదా, కరెంటు బిల్ పే చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు అన్నీ లీగల్గా ఉన్నాయి. మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని అక్రమార్కులు కింద లెక్కేశారు? ఏమన్నా అంటే న్యూస్లో మార్నింగ్ నుంచి టెలికాస్ట్, న్యూస్ అక్రమార్కుల కట్టడాలు కూల్చివేత. అక్రమార్కుల కట్టడాలు అయితే మాకు గవర్నమెంట్ అఫీషియల్స్ ఎందుకు మాకు పర్మిషన్స్ ఇచ్చారు? రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ రిజిస్ట్రేషన్ చేసుకునే కదండి, అప్పుడు అది అక్రమ భూమి అయితే మాకు ఎందుకు చెప్పారు, రిజిస్ట్రేషన్ అయింది చెప్పండి? ఎందుకు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు?